శాఖలో జనసేన నేతల అరెస్టుపై పవన్ ఆగ్రహం డీజీపీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ కాసేపట్లో పవన్ జనవాణి కార్యక్రమం ప్రారంభం సమస్యలపై ప్రజల నుంచి వినతుల స్వీకారం ఉనుగోడులో నామినేషన్ల పరిశీలన పూర్తి రేపు మధ్యాహ్నం వరకు ఉపసంహరణ గడువు ఉనుగోడులో జోరందుకున్న ప్రచారం గ్రామాల బాట పడుతున్న నేతలు నేడు తెలంగాణ గ్రూప్ 1 ప్రాథమిక పరీక్ష 503 పోస్టులకు 3.8 లక్షల మంది దరఖాస్తు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు హైదరాబాద్లో మరోసారి దంచికొట్టిన వాన గచ్చిబౌలిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల తిరుమలలో కొనసాగుతున్న రద్దీ 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు హైదరాబాద్లో వారసత్వ కట్టడాల పరిరక్షణకు చర్యలు బన్సీలాల్పేట మెట్ల భావి అభివృద్ధిపై ఫోకస్ తూర్పు గోదావరి జిల్లాలో విషాదాంతమైన సచివాలయ ఉద్యోగి అదృశ్యం జేసీ వేధింపులే సుభాష్ ఆత్మహత్యకు కారణమన్న బంధువులు అల్లూరి జిల్లా రాజబొమ్మంగి దగ్గర ప్రమాదం గోతల రోడ్లతో ఊడిపోయిన బస్సు చక్రాలు కర్నూలు జిల్లా ఆదోనిలో అద్వాన్నంగా రహదారులు గుంతల రోడ్లలో చేపలు పట్టి సిపిఎం నిరసన నంద్యాల జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ నిందితుల నుంచి బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం నేడు రైతుల పాదయాత్రకు విరామం రేపు కొవ్వూరు నుంచి ప్రారంభం కానున్న నడక రేపు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు సమవుజ్జీల మధ్య పోటీ జరగడం లేదన్న బీజేపీ 39వ రోజుకు రాహుల్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు దాటిన నడక ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు కీవ్పై క్షిపణుల మోత చైనాలో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు ప్రారంభం అధ్యక్ష ఉపన్యాసం చేసిన జిన్పింగ్ నేటి నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ ట్వంటీ వరల్డ్ కప్ 22 నుంచి సూపర్ 12 పోరు